శాస్త్రీయ సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు? ఆ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మేడం? చిన్నప్పుడే మొదలైందమ్మా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయన రెండో మీటింగ్కి నేను ఆయనతో పాటు ఉన్నాను. ఒక స్టేజ్ మీద అంటే ఊరేగింపుగా మా రామచంద్రపురం పటంచెరువు దగ్గర, మేము పటంచెరువులోనే పెరిగాను నేను. అయితే పటంచెరువులో పక్కన రామచంద్రపురం అనమాట, ఆయన మీటింగ్ జరుగుతుంది అక్కడ. అక్కడ ఏంటి, లోకల్గా ఉన్న పిల్లల్ని తీసుకెళ్తారు మమ్మల్ని. మేము పాడుతున్నాను, నేను మా బ్రదర్ పాడుతున్నామని మమ్మల్ని తీసుకెళ్లారు మా నాన్నగారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్ళాక ఇక్కడ స్టేజ్ మీద అన్ని పాటలు పాడుతున్నాం. పాడుతున్నప్పుడు సరిగ్గా ఒక పాట పాడుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు వేదిక పైకి వచ్చారు. అప్పుడే ఏ తల్లి నేను కన్నదో, నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా, నీవు నా ఇంట వెలిసావురా. ఈ పాట పాడుతున్నా అనమాట. అంటే అప్పటి వరకు చాలా పాటలు పాడాం, ఆయన పాటలన్నీ పాడాం. అప్పుడు ఆయన వేదిక మీదకి వచ్చేసరికి నా అదృష్టం ఏంటో తెలీదు, ఈ పాట పాడుతున్నాను. వేదిక మీదకి గబగబా ఆయన అంత స్పీడ్ ఎక్కేవారు, మహానుభావుడు. ఆయన గబగబా వేదిక మీదకి ఎక్కిన తర్వాత మొట్టమొదటి మైక్ ఆయన చేతికిచ్చారు. మమ్మల్ని అందరూ ఇట్లా వెనక తోశారు. మైక్ తీసుకుని ఉండే ఏ తల్లి నేను కన్నదో అని పాడారు. ఆ తల్లి గారు ఎక్కడ ఉన్నారు? వెంటనే ఆయన అడిగిన క్వశ్చన్ అదే ముందు అడగగానే, ఇదిగోండి ఈ అమ్మాయి పాడిందని ముందుకు తోస్తారు. లంగా జాకెట్ వేసుకొని చిన్న అమ్మాయి లేదు, ముందుకు తేగానే ఈ తల్లిగారు పాడారు ఆ పాట. చాలా అద్భుతంగా ఉంది. మా తల్లిగారు లేరు ఇక్కడ నుంచి, వారే మా తల్లిగారు. ఆయన ఎప్పుడైనా తల్లిగారు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, నేను చిన్న అమ్మాయిని ఆయన దగ్గర, సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను. అప్పటి నుంచి ఏంటంటే ఇక నుంచి మా తల్లిగారు మాతోనే ఉంటారు, వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారు. ఆ మీటింగ్ అయిపోయింది వెంటనే, మీరు ఉండండి వెళ్ళిపోద్దని మాకు చెప్పేశారు ఆల్రెడీ. మీటింగ్ అయ్యేదాకా అక్కడే కూర్చున్నాను. ఎందుకంటే నేను అద్భుతంగా చూస్తున్నాను ఆయన్ని, ఎందుకంటే సినిమాలు అన్నీ నాకు గుర్తున్నాయి ఆయనవి. ఆ సినిమాలో ఇలా డాన్స్ చేస్తారు, ఇలా ఉన్నారు కృష్ణుడుగా, ఇలా ఒక అద్భుతం అనమాట నాకు. ఆయన డైరెక్ట్గా దగ్గరుండి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే సినిమాల్లో కదా ఆయన తెలిసింది, మహానుభావుడు. ఆయన చూస్తూ ఆయనే చూస్తూ ఉండిపోయి నేను అటు ఇటు చూడట్లేదు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చి నా తల మీద చేసి, తల మీద ఇలా చేయేశారు ఆయన వేసి, ఆయన కాళ్ళకి నమస్కారం చేయమని మా నాన్నగారు చెప్పగానే కాళ్ళకి నమస్కారం చేస్తే అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఆయన నుంచి ఇక్కడి నుంచి మాతో పాటు మీరు ఉంటారా, పిల్లల్ని తీసుకొని మాతో పాటు రండి, చక్కగా పాడుతున్నారు వాళ్ళు, వాళ్ళు మా లవకుశులు, ఇక్కడి నుంచి మేము ప్రచారానికి వెళుతుంటాం, మాతో పాటు మీరు వచ్చేయండి అని చెప్పారు. మా నాన్నగారు సరేనండి, మీరు ఉద్యోగం చేస్తున్నారా అని అడిగారు. అవునండి అన్నారు. పర్వాలేదు కొన్ని రోజులు సెలవు పెట్టండి, నేను చెప్పమంటే చెప్తాను అన్నారు ఆయన. పర్వాలేదండి నేను చెప్తాను, సరే ఇక నుంచి మన ఇంటికి రండి ముందు, రేపు పొద్దున్న అని చెప్పి సరిపోయారు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మేము ఆయన అబిడ్స్లో ఆయన ఇంటికి వెళ్ళాం అనమాట. ఆ అబిడ్స్లో ఆయన ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు రాత్రి పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు వచ్చారు, వచ్చి మిమ్మల్ని పంపించమని చెప్పారండి. అక్కడికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడికి వెళ్ళడానికి మేము ఏర్పాటు చేస్తాం, పొద్దున్న వచ్చేయండి. పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు మాకు ఒక వ్యానో జీపో ఏదో ఇచ్చి పంపించారు. వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడి నుంచి నేను ఈ ప్రచారం కోసమని అన్ని జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది, నాతో పాటు మీరు ఉంటారా, పర్వాలేదా పిల్లలకి, స్కూల్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని అడిగారు బడి కోసం అని. పర్వాలేదండి వస్తారు పిల్లలు, నేను తీసుకొస్తాను అన్నారు. సరే మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్కూల్లో కూడా చెప్దామండి అన్నారు ఆయన. అప్పుడు ఆయనతో పాటు నన్ను అడిగారు అన్నమాట ఆయన, మీరేం చదువుకుంటున్నారు తల్లిగారు అని. ఎంత ఆప్యాయంగా అడిగారంటే, నేను అప్పుడు నాకు తెలీదు, అప్పుడు నాకు తెలియదమ్మా ఆయన అంత గొప్ప వ్యక్తి అని. ఇప్పుడు అందరు చెప్పేసరికి ఆ మహానుభావుడితో ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నానా, నాకు ఎంత అంటే ఇప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా మహానుభావుడిని నేను. ఆయన ఇంకా ఎక్కువసేపు నేను ఆయనతో మాట్లాడలేకపోయానే, ఇంకా ఆ తర్వాత ఎందుకో నన్ను పిలిచారు, నేను వెళ్ళలేకపోయానే. ఆయన గురించి నాకు తెలియదు కదా, తెలియనంతసేపు ఆయనతోటే ఉన్నాను, తెలిసేసరికి నేను దూరం అయిపోయానని ఇప్పటికీ బాధపడతానమ్మా. నేను నాకు బాధ కలిగించే అంశాలు కొన్ని ఉన్నాయి, అవి ఇప్పటికీ మర్చిపోలేను అవి. అయితే అప్పటి నుంచి ఆయనతో పాటు వెళ్ళి వెంటనే ఆయన ఏం చేశారంటే, మా తల్లిగారికి అబ్బాయికి ఇద్దరిని తీసుకెళ్ళండి. అప్పుడు ఇప్పుడు ఇప్పటిలాగా రెడీమేడ్లు ఏం లేవు కదా, అక్కడ ఉన్న షాపుకి పంపించి కొలతలు తీసుకోండి వాళ్ళకి, కొత్తలు తీసుకొని వాళ్ళకి కొత్త బట్టలు కావాలి వాళ్ళకి అనేసి ఆయన చేతితో పట్టులంగా జాకెట్, ఆయన చెప్తున్నారన్నమాట అమ్మాయికి పసుపు రంగు లంగా కావాలి, కింద ఎర్రటి అంచు కావాలి, పైన పైన వేసుకునే ఆయన చెప్పడం కూడా అమ్మాయికి పావడ కావాలి, పైన వేసుకునే జాకెట్ ఎరుపు రంగులో ఉండాలి.
అని చెప్తే వాళ్ళు గబగబ ఒక రెండు మూడు కలర్స్ అంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి అన్ని ఫస్ట్ రకరక కొలతలు తీసేసుకొని ఒక రెండు మాత్రం కుట్టి ఇవ్వగలమని చెప్పేసి చెప్పారనమాట. పక్కకి వెళ్ళిపోయి అంతే చెప్పడం, ఆయన ఎదురుగా చెప్పలేరు కదా. చెప్తే ఆ అబ్బాయికి అమ్మాయికి వాడికి బాబు ఉన్నాడు కదా వాడికి పసుపు పసుపు చొక్కా పసుపు నిక్కరు వాడికి చాలు ఆడపిల్లలు చక్కగా ఉండాలి అని అలా కుట్టించేసాయండి అని చెప్పేసి సాయంత్రానికన్నా రెడీ అయిపోయి మా నాన్నగారికి చెప్పారు మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో అన్ని ఏర్పాటు చేసి బట్టలు అవన్నీ తీసుకొని రండి అని పంపించారు. మేము ఇక్కడే ఉన్నాం ఆడుకుంటున్నాం అక్కడ శుభ్రంగా తింటాం, మీరు వెళ్ళి తినండారా అన్నారు. అంతే అన్ని తిరుగుతూ కనిపించినాయి తింటా ఉన్నాం, మాకు పెడతా ఉన్నారు వాళ్ళు అని స్వయంగా పంపించారు ఇంట్లో చిన్న పిల్లలు కదా మరి. ఇంకా వెళ్ళిపోయాము ఆ తర్వాత ఆయనతో పాటు మేము చైతన్య రథం మీద వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది తర్వాత మళ్ళీ మాకోసం ఇంకో రథం ఏర్పాటు చేస్తారండి. ఏమయ్యేదంటే ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన రథము ఇక్కడ ఆగిన ఆగేదాకా మేము ఊర్లోకి వెళ్ళగానే మాకు స్టార్ట్ అయిపోయింది. ఉందిలి మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నంద నందనా. ఉందిలి ఇదొకటి. అలాగే భారత మాతకు జీజీలు బంగారు మాతకు జీజీలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జీజీలు. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ గణశీలవతి సీత కథ వినుడోయమ్మ రామ కథను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీత రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిని కుమారులు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇలా పాడుతుండేవాళ్ళు ఇప్పటి కాలంలో. ఇప్పుడు ఎవరు లేరు మేడం ఇలా చెప్పేవాళ్ళు కూడా, అంటే ఇట్లా వినసొంపుగా పాటలు పాడి చెప్పేటటువంటి వాళ్ళు. పాటలు పాడుతున్నారు కానీ ఆ పాటకు ఒక అర్థం అనేటటువంటిది లేకుండా పోతుంది. ఇప్పుడు మీరు పాడినటువంటి పాటలో మేము వింటున్నాము అంటే మాకు అర్థం తెలుస్తుంది. అవునమ్మా, చిన్నప్పుడు పాడినారు, అప్పుడు నేను మళ్ళీ కొత్తగా నేర్చుకోలేదు, అప్పుడు పాడిందే, మళ్ళీ నేను రికార్డులు కూడా పెద్దగా వినలేదు. అయితే ఇంక ఇలా పాడుకుంటూ వెళ్ళేసరికి ఇంకా ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు. అప్పుడు ఈయన లేచి నుంచి అదే మైక్ ఆయన తీసుకునేవారు. అక్కడ ఒక తబల ఉండదు మాకు, అంతే మాతో పాటు. కొన్నిసార్లు తబలు ఇష్టం వచ్చాడు, తర్వాత వద్దు మా నాన్నగారు అక్కడ ఇరుగ్గా ఉంటుందని మా నాన్నగారు వాయించారు. కొన్ని రోజులు డోలక్ ఏదో పట్టుకొని వాయిస్తుంటే మేము పాడేవాళ్ళం. పాడుతుంటే కొంతమంది వచ్చేసి ఇది రికార్డు పెట్టారా పాడారా ఆ హై పిచ్లో పాడుకుంటారు అడిగితే మా లవకుశులే పాడారు వింటారు వింటారా అని మళ్ళీ మాకు మైక్ ఇచ్చి ఒకసారి పాడిండారా వాళ్ళు వింటారట, మళ్ళీ ఒకసారి పాడతా వాళ్ళే పాడారు అన్నాక కూర్చోండి. అప్పుడు ఆయన మీటింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. నేనేంటి వెనక్కి ఇట్లా తొంగి చూసేదాన్ని, ఎందుకంటే ముందుకెళ్తుంటే పెద్ద జీప్ ఉండేది, ఈ సైడ్లకి పెద్ద పెద్ద బుల్లెట్స్ మీద పోలీసులు, అంటే మాకు కొత్త కదా అదంతా. అయ్యమ్మా ఉత్సాహంగా చూసేవాళ్ళం మేము. ఆ పక్కన అంబులెన్స్ ఒకటి, మన అగ్నిమాపక సంబంధించింది ఒకటి, పోలీసులు పెద్ద స్కాట్తో పాటు ఈ క్యాన్వా ఇలా 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 వెళ్తుంటే ఎన్ని రౌండ్లు తిరిగిందని మేము చూసుకొని లెక్క పెట్టుకోవడం ఇలాంటిది ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళేసరికి పబ్లిక్ అందరూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అట్లా ఒకటి రెండు జిల్లాలు అయినాక ఆ తర్వాత నుంచి పిల్లల కోసం కూడా ఒక వ్యాన్ రెడీ చేయండి, సేమ్ ఇలాంటిదే, సేమ్ ఒక చిన్న వ్యాన్ రెడీ చేసి ఎక్కువ మంది ఉండకూడదు అంట. మళ్ళీ నేను మా నాన్నగారు మాకు ఒక డ్రైవరు ఒక కండక్టర్ ఉండాలి ఎక్స్ట్రా, మా పిల్ల మాకు ఏమైనా తెచ్చిపెట్టడానికి ఆయన అన్ని ఆర్డర్ ఇస్తారు. పిల్లలకి ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు ఉండాలి అక్కడ పెట్టండి. పెద్ద పెద్ద గెలలు, అరటి పండ్ల గెలలు, తినడానికి బిస్కెట్స్, పళ్ళు అట్లా ఎన్ని ఉండవు, తింటూనే ఉండేవాళ్ళం మేము. ఇంకా అంటే అన్ని కనిపించేసరికి అసలు అన్ని ఉండవు కదా ఒకటేసారి అలా అనమాట. అప్పుడు ఏర్పాటు చేస్తే మేము వెళ్ళి ఒక ఊరి దగ్గరికి వెళ్ళి మేము పాడుతుండగానే ఈయన ఆ ఊరి నుంచి వెంటనే వచ్చేసేవారు. ఆయన రాగానే ఇంకా మాకు ఇట్లా చెయ్యిపోయేవారు, మేము వెళ్ళిపోయేవాళ్ళు మనకి టాటా చెప్పేసి. ఇంకా ఊరికి దగ్గర దగ్గరగానే ఉండేది, ఎంత సంతోషంగా ఉండేది మాకు. మా తెలుగు తల్లికి పాటను కూడా మార్చి పాడించారు ఆయన.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ, మా కన్నా తల్లికి మంగళారతులు మంగళారతులు. ఇలా పాడేవాళ్ళం మేము, పాడుతూ పాడుతూ. అంటే అది సుశీలమ్మ గారితో ఎవరితో రికార్డ్ చేయించారు ప్రత్యేకంగా. ఆ తర్వాత చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా, ఇవన్నీ మొత్తం దేశభక్తి గీతాలు అన్ని కూడా ప్రతి పాట పాడుతుంటే పాట రాని వాళ్ళకి కూడా పాట వస్తుంది మేడం. నేను కూడా హమ్ చేస్తున్నా కొంచెం. తప్పకుండా పాడాలి. అంటే చిన్నప్పుడు గుర్తులమ్మ, అవన్నీ తీపి గుర్తులు అంటారు కదా అలా. అలా ఆయనతో పాటు దాదాపు ఒక 13 జిల్లాలేమో వెళ్ళాను నేను వెళ్ళాను. అలా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల అయితే ఆయనకి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువగా ఉండవు ఎన్టీ రామారావు గారికి. ఆయన మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే, ఎవరి కోసం మేము క్యాన్వాస్ చేయడానికి వెళితే, అంటే ప్రచారం చేయడానికి వెళితే, వాళ్ళు తప్పకుండా గెలిచేవారు అనమాట. ఒక దగ్గరికి మేము సిద్దిపేట వెళ్ళేసరికి సిద్దిపేటలో వాళ్ళు ఈ పిల్లలు మా దగ్గర కొన్ని రోజులు ఉండాలండి అని అడిగారు అనమాట. పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళని నేను పంపించలేను, వాళ్ళ నాన్నగారి పంపించలేము మేము అనేవారైనా, మేము పంపించలేము, వాళ్ళ నాన్నగారిని అడగాలి అనేసి అడిగి, ఏమన్నా పర్వాలేదా కొన్ని రోజులు ఉంచుతారా పిల్లల్ని అని అడిగారు అనమాట. ఆయన అంటే అప్పుడు ఆయన ప్రచారం అయిపోయింది అక్కడ, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కొన్ని, వాళ్ళు మాకు కావాలండి ఈ పిల్లలు అని అడిగారు అనమాట. అడిగితే అప్పుడు మా నాన్నగారు చెప్తే అతను ఏమన్నారంటే, మా నాన్నగారు అన్నారు సరే అండి అని అన్నారు. అయితే చాలా పెద్ద కుటుంబంతో పాటు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, నాకు ఇంతమంది తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు, నాతో పాటే ఉంటారు పిల్లలు. అంటే మా నాన్నగారు అక్కడ మమ్మల్ని వదిలేస్తే వాళ్ళతో కలిసిపోయాం మేము, అక్కడి నుంచి రమ్మంటే కూడా రావాలనిపించలేదు. అలా ప్రతి ఊరు ఊరికి ఎంతో మంది మాకు సొంత వాళ్ళు అయిపోయారు, అక్క తమ్ముడు పిన్ని బాబాయ్ అత్తయ్య మామయ్య తాతయ్య నాన్నమ్మ ఇలా ఇంతమంది ఏర్పడ్డారు ఆయనతో. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు ఆ సభలో మొట్టమొదటి పాట మాతోనే స్టార్ట్ అయింది. ప్రార్థనా గీతం ఆయన పక్కనే కూర్చున్నాను, కానీ నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. కానీ మొన్న కథానాయకుడు సినిమా చూస్తాను, అప్పుడు ఏమనిపించలేదు నాకు, అంటే సినిమా రంగం కాబట్టి. తర్వాత మహానాయకుడు సినిమా వచ్చింది ఎన్టీ రామారావు గారు, అది చూసిన తర్వాత నాకు ఎందుకు ఏడుపు వచ్చింది, నాకు నటించాలని ఇప్పటిదాకా నాకు అనిపించలేదు. అయ్యో ఈ సినిమాలో నేను లేనే ఉంటే బాగుండేదని ఏడుపు వచ్చింది. ఎందుకంటే అక్కడ జరిగే సీన్ టు సీన్కి నేను దగ్గర ఉన్నాను, సాక్షిని, ప్రత్యక్ష సాక్షిని. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని ప్రోగ్రామ్స్లో చెప్పాము, ఎంతోమంది నా వీడియోస్ చూసుంటారు కదా, అదే చూసుంటారు కదా, ఎవరిని పిలిస్తే బాగుండేదే నన్ను, నేను చెప్పేదానిగా కొన్ని విషయాలు, నేను పక్కనే ఉన్నాను కదా, చాలా విషయాలు నాకు తెలుసు. అది కత్తిపోటు జరిగినప్పుడు నాకు కూడా దెబ్బ తగిలింది, చిన్నపిల్లని గట్టిగా ఏడ్చేసి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అక్కడ అందరికి కింద పరుపులు వేసి కూర్చోబెట్టారు, కుర్చీలు వేసేవారు కదా ఆయన, బారికేడ్స్ అన్ని పెట్టేసి ఎవరికి వాళ్ళకి వీఐపీస్, ఆయన పక్కనే కూర్చున్నదాన్ని నేను ఇక్కడున్న ఆయన పక్కన కూర్చున్న మా నాన్నగారు అరిచేవారు, దగ్గరికి వెళ్ళకూడదు పెద్ద ఆయన అట్లా వెళ్ళిపోకూడదు ఎట్లా అంటే అట్లా అని. ఆయనే సరే ఏంటో వాడు చూసేదాన్ని చూసి మెల్లగెళ్ళి ఆయన పక్కన వెళ్ళి కూర్చున్నదాన్ని. ఆయన పక్కన కూర్చుంటే మధ్యలో తల మీద చేస్తూ నన్ను చూసిన, నాకు ఏంటంటే ఆయన పాటలు డాన్సులు అన్ని గుర్తుకొచ్చేవమ్మా, ఆయన అలాగే చూస్తూ ఉండేదాన్ని. అదృష్టవంతులు మీరు. అలా 9 ఉన్నానమ్మా ఆయనతో పాటు. ఆ తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆయన్ని కలవలేదు. ఆ తర్వాత చాలా జరిగినాయి, చాలా విషయాలు జరిగాయి తెలుసు నాకు. కాకపోతే ఏంటంటే ఆయన చనిపోవడానికి 1 నెల ముందు అనుకుంటాను, బహుశా ఆయనతో నాకున్న రుణానుబంధం కావచ్చు. ఆయన ఏమన్నారంటే తల్లిగారిని ఒకసారి చూడాలనిపిస్తుంది అన్నారు. అంటే అప్పటికే నేను 1-2 పాటు వెళ్ళలేదు, చూడాలనిపిస్తుంది అని అన్నారంట. మా నాన్నగారికి ఎవరో విషయం చెప్పారు, వచ్చి చెప్తే మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు, నేను విజయవాడలో ఉన్నాను అప్పుడు, టెలిగ్రామ్ ఇచ్చారు ఆయన పెద్ద ఆయన చూడాలనుకుంటున్నారంటమ్మా అనేసి. నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను అప్పుడు, నాకు పెళ్ళైన విషయం కూడా ఆయనకు తెలియదు. కాకపోతే ఆయన చెప్పారు మా నాన్నగారికి, మీరు అమ్మాయి విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మేమే స్వయంగా వారి వివాహం జరిపిస్తాం, మీరు తగిన వరుణ్ణి చూడండి అని చెప్పారు. ఆయన చక్కగా తెలుగులో మాట్లాడతారు కదా మహానుభావుడు అని అని చెప్పారు. కాకపోతే నా పెళ్ళి అనుకోకుండా అయింది. ఆ తర్వాత మా నాన్నగారు అంత పెద్ద ఆయన ఏం పిలుస్తాం, అప్పుడు అలాగే ఉండదు, ఇప్పుడు పిలిస్తే గొప్పగా ఉంది, అప్పుడేమో అంత పెద్ద ఆయన ఏం పిలుస్తాం, ఆయన వస్తారా బాగోదులే ఆయన పిలిస్తే అంతే, అంత పెద్ద ఆయన్ని ఇంత చిన్న వాటికి మనం పిలుస్తామన్న థాట్ ఉండేది మాకు, ఆయనకి చెప్పలేదు. అప్పుడు వెళ్ళాను. అప్పుడు వెళ్ళేసరికి ఆయన అప్పటికి లక్ష్మీ పార్వతి గారితో వివాహం జరిగింది, అప్పటికే అయిపోయింది మ్యారేజ్ అయింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం బాగాలేదు, చూడాలన్నారు కదంటే అప్పుడు మా నాన్నగారు నేను కలిసి ఆటోలో వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్ళిన తర్వాత బంజారు హిల్స్లో నాకు బాగా గుర్తుంది, వెళ్ళిన తర్వాత ఆయన అంతసేపు చూసి అప్పుడే పైకి ఎక్కుతున్నారట, మేము కొంచెం వచ్చేసరికి కొంచెం మాకే లేట్ అయింది. ఆయన మెట్లు ఎక్కుతూ ఉన్నారు, అప్పుడే ఎవరో పిలిచారన్నమాట, అన్నగారు ఇలా అమ్మాయి వచ్చింది అని. వెంటనే ఆయన ఏంటి
ఇలా తిరిగి చూసేవారు కాదు, మొత్తం మనిషి తిరిగేవారు అనమాట. అది నాకు బాగా గుర్తు, అబ్జర్వ్ చేస్తుందన్న ఆయన చేసిన అన్ని. అక్కడ ఆయన గబగబ మళ్ళీ మెట్లు దిగి వచ్చారు, నాలుగు మెట్లు ఎక్కారు, గబగబ దిగి ఆయస్ పడుతున్నారు. కాకపోతే ఆయన చూడగానే నేనేం మాట్లాడలేదు కానీ కాళ్ళకి నమస్కారం చేసి ఏడ్చేస్తాను బోరుమని. ఎందుకో తెలియదు, ఒక రకమైన బాధ, ఒక రకమైన సంతోషం. ఆయన చూశాను చాలా రోజుల తర్వాత అని. అయితే అప్పుడు ఏడ్చేసేసరికి ఆయన కూడా అలాగే ఉండిపోయారు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని కూడా తలమే చెయ్యేశారు. ఎలా ఉన్నారు తల్లి, బాగున్నారా మీరు అన్నారు. బాగున్నా అండి, వివాహం జరిగిపోయిందా, నాకు ఎందుకు చెప్పలేదు, మాకు చెప్పలేదు మీరు అని అన్నారు. అనేసరికి అనుకోకుండా అయిపోయింది, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఎందుకో చూడాలనిపించింది తల్లి గారు మిమ్మల్ని అన్నారు. ఆ ఒక్క మాటకమ్మ ఎక్కెక్కి ఏడ్చాను నేను, మీరు చెప్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు పెరుగుతాయి. ఎక్కెక్కి ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మీ వారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, అంత బాగుంది, మీరు గర్భిణిగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి ఎన్నో నెల అని అడిగారు నన్ను. ఇలా చెప్పిన తర్వాత చాలా సంతోషమని, నేను మేము ఎక్కువసేపు నిలబడి మాట్లాడలేకపోతున్నాము, ఈరోజు మా ఆరోగ్యం బాగాలేదు, మీతో ఎన్నో మాట్లాడాలని ఉంది తల్లి గారు, మీరు చిన్నవారైనా ఎందుకో మా తల్లి, మా తల్లిగారితో మాట్లాడిన అనుబంధం ఆనందం కలుగుతుంది నాకు, రేపు ఒక్కసారి రాగలరా మాతో మాట్లాడడానికి అని అడిగారు. ఆయన తప్పకుండా వస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నవాడు ఒక ఆవిడ పిలిచారు. పిలిచి, అమ్మ ఆడపిల్ల మన ఇంటికి వస్తే మనం ఎలా పంపిస్తాం, తీసుకురండి. ఆవిడ లోపలికి వెళ్ళి ఒక చీర, జాకెట్, పళ్ళు, స్వీట్లు ఏమో అన్నీ పెట్టుకొని తాంబూలంలో తీసుకొచ్చారు. ఆయన ఇలా జేబులో చేపెట్టారమ్మ, కట్ట తీశారు. అది ఎంత అన్నది నేను ఇప్పటికీ 5,000 6,000 ఎంతో ఉంది దాంట్లో కట్టలో. అది అలా తీసి ఇట్లా ఇట్లా పెట్టి చేయి పెట్టి కళ్ళు మూసుకున్నారు. పెట్టుకొని ఆ తర్వాత నా తల మీద చేపెట్టి ఇవ్వమని చెప్పారు. ఆవిడ ఆవిడ కూర్చోండి అని ఒడిలో పెట్టమని చెప్పారు. ఒడి నింపండి అమ్మాయికి, ఇలా పట్టుకొని కూర్చుంటే ఇలా పట్టుకోమని ఆయన చెప్పారు. నాకు తెలీదు, ఇలా పట్టుకుంటే ఒడిలో పెట్టారు. పెట్టిన తర్వాత రేపు వస్తారు కదా తల్లిగారు అని అన్నారు. అప్పుడు మా నాన్నగారిని పిలిచి, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా వచ్చారా అని అడిగారు నన్ను. ఆటోలో వచ్చాము, వేరే అతను పిలిపించి కారులో తీసుకెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపిరండి, అమ్మాయి గర్భిణి జాగ్రత్త. మళ్ళీ వెళ్ళేటప్పుడు వస్తారుగా తల్లిగారు రేపు అన్న, తప్పకుండా వస్తానని తిరిగి వెనక్కి తిరిగి వచ్చేసాను. మా అత్తగారింటికి వెళ్ళిపోయాను, వెళ్ళలేదు నేను. ఎందుకు వెళ్ళలేకపోయాను, ఎందుకు వెళ్ళలేదు అన్నది తలుచుకుంటే ఇప్పటికే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లోనే వారు లేరు ఇంకా మాకు. ఎన్ని రోజులు బాధపడ్డాను, ఇప్పటికీ గుర్తుకొస్తే ఆయన వర్ధంతి కానీ అంటే అందరూ చేసుకుంటారమ్మా. మా నాకు ఒకసారి అనిపిస్తే నాకు ఎప్పుడు ఎవరు పిలవరు ఎందుకు, ఆయన వర్ధంతి చేసినప్పుడు అప్పుడు అది నాకు నేనుగా అక్కడికి ఎట్లా వెళ్ళి చేయగలను, వాళ్ళందరికీ తెలుసు. బాలకృష్ణ గారు కూడా చాలాసార్లు చిన్నప్పుడు చల్లాయి అన్ని తీసుకెళ్ళేవారు నన్ను. అయితే అంటే బహుశా నేను వాళ్ళందరినీ కలవలేదు అందుకని నన్ను పిలవలేదమ్మా అని నేను అనుకుంటాను అనమాట. అది అప్పుడు కానీ ఆయన విషయం ఇప్పటికీ లవ్ కోసం సినిమా వచ్చింది, ఆయన సినిమాలు వచ్చాయి, ఏడవకుండా ఉండను నేను. గుర్తుకొస్తే ఏడుపు వచ్చేస్తాను, ఒక రకమైన దుఃఖం బాధ వచ్చేస్తుంది. కానీ ఆయన ఏం చెప్పాలనుకున్నారు, నేను ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళకుండా మానేశాను, ఎంత తప్పు చేశాను అన్నది ఇప్పటికీ నేను బాధపడతాను. అప్పుడు తెలీదు అంత, అప్పుడు నాకు అంతగా తెలియదురా, తెలియదు. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ ఇంటి వెంటనే వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు తొందరగా రా అర్జెంట్ అని, వెళ్ళిపోయాను ఇంకా. ఎందుకంటే అప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు మనము చాలా వరకు పెద్దవాళ్ళు చెప్పగానే వెళ్ళిపోతాం కదా, మన సొంత డెసిషన్స్. ఎందుకంటే నా పెళ్ళయ్యేసరికి 19 ఏళ్ళు, డెసిషన్ తీసుకునే అంత కెపాసిటీ మనకు లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్తే అంటే ఏదో ఆయన లేడు కాబట్టి కల్పించి చెప్తున్నారేమో అనుకుంటే కూడా నేను సమాధానం చెప్పలేను, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చాలా మంది ఆ మాట కూడా విన్నాను నేను చాలా మంది దగ్గర, ఏంటో మనకు తెలియదు కదా ఆవిడ ఎన్నన్నా చెప్తారు అనుకుంటే. నాతో పాటు చూసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పటికీ నేను వెళ్తే గుర్తుపడతారు, అమ్మ పాప ఎలా ఉన్నారు, బాగున్నా పాప అని పిలిచేవారు నన్ను, పాప ఎలా ఉన్నారు వాళ్ళకి తెలుసు. ఇంకా నేను అది అందుకనేసి నేను ఇన్ని రోజులు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళిన దగ్గర ఎన్టీ రామారావు గారితో మీరు చేశారమ్మా, చాలా ఫొటోస్ మిస్ అయిపోయినాయి నాకు, ఇప్పటికీ ఉన్నాయి ఫొటోస్ మిస్ అయిపోయినాయి చాలా ఫోటోలు నాకు, చేశారమ్మా ఆయన మహానుభావుడు, ఆయనతో చేశారంటే అదృష్టం అన్నమాట. ఆహా అవును కదా అని అప్పుడు నాకు అనిపిస్తుంది, ఆయనతో ఉన్న అనుబంధం అదమ్మా. అలాగే పివిఆర్కే ప్రసాద్ గారు, ఇప్పుడు చొక్కా వెంకటరమణ గారు, చంద్రకళ గారు అని నిజామాబాద్ అదే పొచ్చం పాట చెప్పాను కదా, ఆవిడ చాలా మంది, వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను కానీ ప్రతి ఒక్కరు ఈరోజు నేను ఈరోజు స్థాయిలో ఉండడానికి ప్రతి ఒక్కరు నా వెనుకున్నారు. ఎందుకంటే ఒక్కరము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాం, ఈవెన్ నా కుటుంబం కూడా నా వెనుకుంది. మా హస్బెండ్ ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు నా వెనుక, నా తమ్ముళ్ళు ఉన్నారు,